ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. వర్షం పడిందంటే చాలు, అక్కడ వారు చాలా బిజీ అయిపోతారు. పొలాల్లో వేట మొదలు పెడతారు, అక్కడే రోజులు తరబడి మకాం వేస్తారు. తిండి తిప్పలు మానేసి తమ తలరాత్రులు మారకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎవరింట్లోకి వెళ్ళినా, ఎవరు జేబులు చెక్ చేసినా రాళ్లు ఉంటాయి. అక్కడ రాత్రికి రాత్రే కోటీశ్వరులైన వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు గ్రామం వజ్రాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయని ప్రచారంలో ఉంది. బ్రిటిష్ కాలం నుంచే వజ్రకరూరులో వజ్రాల పరిశోధన ప్రాసెసింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జియాజికల్ సర్వే అధికారులు పరిసర ప్రాంతాల నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చి అక్కడ ప్రాసెస్ చేస్తుంటారు. ఇక వజ్రకరూరులో వర్షం పడిందంటే చాలు, వెంటనే వజ్రాల వేట మొదలవుతుంది. ఊరు ఊరంతా కలిసి కనిపించిన ప్రతి రాయిని వెతుకుతారు. ఆ రాళ్లలో ఉండే వజ్రాల కోసం అన్వేషిస్తారు. మెరుస్తూ కనిపించే ప్రతి రాయిని సేకరిస్తారు. రాళ్లలో వజ్రాలు, రంగురాళ్లు, గులకరాళ్లు సైతం ఉంటాయి. అయితే వజ్రాలు మాత్రం అరుదుగా లభిస్తాయి. కేవలం ఈ గ్రామం నుంచే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ భూమి అడుగు పొరల నుండి వజ్రాలు చిన్న చిన్న ముక్కలుగా బయటపడుతుంటాయి. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి అయినప్పటికీ వజ్రాల వేటపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒక్క వజ్రం దొరికినా దశ తిరుగుతుందని అన్వేషణ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా వజ్రాల ధరలు, క్వాలిటీ, అసలు వజ్రం ఎలా ఉంటుంది, నకిలీది ఎలా ఉంటుంది, వాటిని గుర్తుపట్టడం వీరికి చాలా ఈజీ. వర్షాలు పడిన 15-20 రోజులకు వజ్రాల వర్తకులు గ్రామానికి క్యూ కడతారు. ఊరి సెంటర్లో కూర్చుని వచ్చిన రాళ్లన్నీ పరీక్షిస్తారు. మొత్తానికి వజ్రాల వేటలో పడి విలువైన సమయాన్ని కోల్పోతున్నారు గ్రామస్తులు. ఒక్క వజ్రం దొరికితే తమ పంట పండినట్లే అని భావిస్తూ తీవ్రంగా శ్రమిస్తుంటారు. దురాశతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి పొలాల్లో పంటలు నాశనం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.